శాసనసభను రద్దు చేయడం పిరికి పంద చర్యగా భావిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి అన్నారు. కేసీఆర్ అంటేనే మోసం, మోసం అంటే కేసీఆర్ అని మండిపడ్డారు. ఏం సాధించారని ఆశీర్వాద సభల పేరుతో హుస్నాబాద్లో ప్రజల ముందుకు వచ్చారని జోజిరెడ్డి ప్రశ్నించారు. చిన్న ముల్కనూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పేదల ఇండ్లను కూల్చి రోడ్డుపై తెచ్చినందుకు ప్రజలు ఆశీర్వదించాలా అని మండిపడ్డారు. కేసీఆర్ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎల్లకాలం ఫామ్ హౌస్లో ఉండేలా గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళ్యాడపు ఆగయ్య, నూజట్టి వాణి, బానోతు అనసూయ, నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాద సభ అని చెప్పేసి వచ్చిన కేసీఆర్ నిన్ను ఏ పద్ధతిలో ఆశీర్వదించాలో ఫస్ట్ ఉస్నాబాద్లోనే పెట్టి పాలన చేపట్టినావు. ప్రజలను మోసం చేయడానికే మళ్ళా ఆశీర్వాద సభ అని చెప్పేసి ఈరోజు మళ్ళా ఉస్నాబాద్లోనే అడుగుపెట్టినావు. ఏం చేసినా ఉస్నాబాద్కి ఫస్ట్ తెలపాలా? ఆ ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ములుకునూరు మండలం తీసుకుంటే చిన్న ములుకునూరు, ఏం చేసినావు? దాన్ని మొత్తం ఇండ్లు కూల కొట్టించేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసినావు. మిషన్ పగిలితా అని చెప్పేసి, వాటర్ ఇస్తా అని చెప్పేసి రోడ్లన్నీ తవ్వి నాశనం చేసినావు. ఏ ఒక్కరిని కూడా మంచినీళ్ళు తాగిపించిన లేదు. నీళ్లు తాగిపించకుండా, నీళ్లు కాలు కడుక్కోకుండా నేను ఓటే అడగనని చెప్పిన కేసీఆర్, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుకు వచ్చినవు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన ప్రతి మోసం ప్రజలలో నాటకపోయింది. ఓటు రూపంలో దెబ్బ కొట్టడం కోసం